రాష్ట్రంలో ఉన్న కర్ఫ్యూ కారణంగా పేద ప్రజలకు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నిరుపేదలకు పూట గడవటం కూడా కష్టంగా ఉంటుందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి హనుమంతరెడ్డి పేర్కొన్నారు. జమ్మల మడుగులో నాగుల కట్ట వీధిలోని చౌడమ్మ దేవాలయం వెనకాల ఉన్న గుడిసెల్లో ఉన్న పేద ప్రజలకు ఉచితంగా అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన జమ్మలమడుగు ఆర్డీఓ నాగన్న తానే స్వయంగా పేదలకు భోజనం వడ్డించారు. ఆర్డీఓ నాగన్న మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉన్న కర్ఫ్యూ కారణంతో జమ్మలమడుగులో పేద ప్రజలు కొంతమంది తిండికి గడవడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇది గమనించి హనుమంతరెడ్డి తన వంతు 160 మందికి భోజనాలు సాయం చేశారు. మీరు కూడా పేద ప్రజలకు మీ వంతు సాయం చేయండి అన్నారు. 160 మంది దాకా వాళ్ళందరూ చాలా కడు పేదవాళ్ళు. వాళ్ళంతా వాళ్ళు మృదంగారులు. వాళ్ళు అంటే కూలీ చేసుకుంటేనే వాళ్ళకి డబ్బులు వచ్చేవి, దానం తినేవి కూడా. కానీ కరోనా ఎఫెక్ట్ వల్ల వాళ్ళు బయటపడకూడదు కాబట్టి మంచి దాత హనుమంతరెడ్డి గారు ఈ రోజున 160 మందికి ఆయన సహృదయంతోటికే భోజన కార్యక్రమాన్ని ఏర్పరచడం జరిగింది. ఆయన చాలా అందరి తరఫున అభినందిస్తున్నా. కాబట్టి మీరందరూ కూడా ఎవరు బయటికి వెళ్ళకుండా ఈ కరోనా వ్యాప్తించకుండా మీరందరూ కూడా మీ వంతుగా ఇళ్ళ నుంచి ఎవరు బయటికి వెళ్ళదని అభ్యర్థిస్తున్నాను. కాబట్టి ఈ దాతలు ఎవరన్నా ముందుకు వచ్చినట్టయితే చాలా సంతోషం. ఎందుకంటే మనం ఈ కష్టకాలంలో బీద వాళ్ళకు కడుపు నిండా అన్నం పెడితే దాన్ని మించిన సహాయం ఏది లేదు. మన హనుమంతరెడ్డి గారిని, మన వెంకటస్వామి గారిని కూడా అభినందిస్తున్నాం ఈ విధంగా.